రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట సూడసక్కనోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓహ కనులారా ఆహ కనులారా చూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని కనులారా చూద్దాము రారండి బాలయేసుని ఆ మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా ఇమ్మానుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా ఏ రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. పోయిన బుధవారం రాత్రి మరి ప్రార్థనా ఛానల్లో వాక్యం విని నాకు ఫోన్ చేసిన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా మీరు వింటూ ఆత్మీయమైన మేళ్ళు పొందుతున్న వారందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇవాళ కూడా వచ్చి ప్రార్థనా ఛానల్ దగ్గర 7 గంటలకు వచ్చి కూర్చోవలసిందిగా, కూర్చున్న వారు చక్కగా వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీకోసం నేను నా పరిధిలో మా కుటుంబము సంఘము ప్రార్థన చేస్తున్న ప్రార్థన మీకు మీ కుటుంబాలకు మీ పిల్లలకు దీవెనకరముగా దేవుడు మార్చినందుకు స్తుతిస్తున్నాను. సరే వాక్యంలోకి వెళదాం. లూకాసువార్త 1:46 మనము ధ్యానంలోకి తీసుకుందాము. 46వ వచనము. అప్పుడు మరియా ఎట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. చాలు, చిన్న ప్రార్థన. ప్రభువా, కొద్ది నిమిషాలు నా మాతో మాట్లాడు. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ స్థలంలో మనం చదవబడినటువంటి మాట చాలా విలువైనది. మరియమ్మ విషయంలో దేవుడు ఆమెకు చేసినటువంటి ఆ మేలులను మామూలు మేలుగా కాదు. ఏంటి మేలు అంటే 42వ వచనంలో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని కూడా దేవదూత చెప్పడం మనం వింటాం. అయితే దేవుడు ఆమెకు చెప్పినటువంటి విషయాన్ని 45, 46వ వచనం, 40 కొన్ని వచనాలు మనం చూసినప్పుడు, మరి 47వ వచనం ఆయన తన దీనస్థితి, తన దాసురాలు దీనస్థితిని ఆయన కటాక్షించెను. దీనస్థితి అని చాలా విలువైనదిగా కనబడుతుంది. అంటే మరియా యోసేపు వారు బహు పేదవారు, బహుదీనులు. ఆ ప్రాంతంలో వాళ్ళంతా మరి ఆర్థిక విషయంలో అన్ని విషయాల్లో కూడా తక్కువగానే కనబడ్డారని మరి లేఖనాలు మనం చూస్తాం. ఆ వడ్లవాని కుమారుడా అని తక్కువగా మాట్లాడడం, ఆహా మన మధ్యలోనే ఉంది కదా మరియా అని తక్కువగా మాట్లాడడం,
అలాంటి తక్కువ వారిని దేవుడు ఎలా హెచ్చించాడో అనేది ఆమె ఆ మాట చెబుతుంది. ఈ 46వ వచనం, ప్రభు అప్పుడు మరియా ఇట్లనను, నా ప్రాణము ప్రభువుని ఘనపరిచను. అది అంటే ప్రాణము ఆత్మ శరీరముతో దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, చాలామంది మందిరానికి వెళ్తారు కానీ, చాలామంది ప్రార్థనలకు వెళ్తారు కానీ, ఆత్మతో శరీరముతో దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నారు, దేవుని చిత్తంలో నడవలేకపోతున్నారు, దేవుని ఆజ్ఞలను వారు అనుసరించకపోవటం ద్వారా రావాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో భూలోకంలో మనం చాలామందిని చూస్తున్నాం. మీరు అలా ఉండొద్దు అని కూడా మరొకసారి మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి అయితే దేవుని సన్నిధిలో వారు నీతిమంతులుగా యథార్థవంతులుగా భార్యాభర్తలు ఉండబట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని సృష్టికర్త అటువంటి దేవుణ్ణి ఆమె గర్భములో వేసి ఇదిగో అని భూలోకానికి ఒక సవాల్ మన ముందుంచాడు. అందుకనే ఆమె చక్కని ప్రార్థన చేస్తూ ఉంది. ఆ చక్కని మాటను ఆ దేవదూతకు చెప్తున్నట్లుగా, దేవునికి చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నా ప్రాణం ప్రభువుని ఘనపరుచున్నది, నా దీనస్థితిని దీనత్వమును ఆయన ఏం చేశాడట, ప్రియ దేవుని పిల్లలారా, దీనస్థితిని కటాక్షించను. కటాక్షించటం అంటే పూర్తిగా దీవించేశాడంతే, అరాకొరా కాదు, పూర్తిగా దీవించేశాడు. ఈ రోజున పరిపూర్ణంగా దీవించబడాలను టీవీ దగ్గర కూర్చొని వింటున్న దేవుని పిల్లలారా, ఒకవేళ టీవీ దగ్గర కూర్చోలేకపోతే వచ్చి కూర్చొని చక్కగా విని ప్రభువుకు లోబడి ఆయన రాకడకును సిద్ధపడడం అది నీకు మంచిది, నీ పిల్లలకు మంచిది, నీ భవిష్యత్తుకు మంచిది. అది నీ భవిష్యత్తు కూడా మంచిది. చాలా జాగ్రత్త. నిజమే, దేవుని మందిరానికి వెళ్తూనే ఉన్నావు, దేవుని సన్నిధికి వెళ్తూనే ఉన్నావు, ఎంతవరకు నీకు భక్తి ఉంది, ఎంతవరకు దేవుని చిత్తంలో ఎదుగుతున్నావు, దేవుని కృప కోసం కనిపెడుతున్నావు, నాకు తెలియదు, నాకు తెలియదు. అయితే ఈ మాట ఖచ్చితమైన అనుకుంటే నీ హృదయంలో ప్రభువుకు చోటివు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు దేవుడు నీకు చేస్తూనే ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టు, ప్రతి స్థలంలో ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఆయన నీ చుట్టూ కంచె వేశాడు, ఆయన చుట్టూ ఆయన నీ చుట్టూ వెలుగు ఉంచాడు, ఆయన వెలుగుతో నిన్ను నింపుతున్నాడు, ఆయన మహిమతో నిన్ను నింపుతున్నాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు నీకు చూపిస్తున్నాడు. కానీ నువ్వు గుర్తించలేని పరిస్థితుల్లో ఉండి నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. ఈ రోజున నిన్ను మోసగించుకోకుండానట్లుగా ఒక సేవకుని ద్వారా దేవుడే నీతో కోలంక్షంగా మాట్లాడుతున్నప్పుడు దేవునికి లోబడి దేవుని చిత్తం కోసం కనిపెట్టి ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ ఆధీనంలో ఆయన్ని ఘనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకా పిచ్చి ఆలోచన, పిచ్చి తలంపులు, పిచ్చి నడవడి పక్కన పెట్టు, ఎన్ని వద్దు. యేసు ప్రభు సేవకులతో చక్కగా మాట్లాడుతున్నాడని ఒకవేళ టీవీ దగ్గర అటు ఇటు తిరుగుతూ కూడా ఒక్కొక్కసారి నీ మైండ్ సరిగా ఉండదు, విని విననట్లుంటా, ఒక్కొక్కసారి విని విననట్లుంటా, వద్దు అట్లా, ఖచ్చితంగా కూర్చో, చక్కగా విను, వినిన దాన్ని గ్రహించు, గ్రహిస్తున్న దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నిన్ను బలపరచగలిగిన దేవుడు. నీ భూలోకంలో ఎవరిని నమ్ముకున్న ఎవరు నీకే మేలు చేయడు. ప్రభు అని యేసు క్రీస్తుకు పరిపూర్ణంగా లోబడు. ఇప్పుడికే నీ పక్షంగా ఆయన ఎన్నో అద్భుతాలు చేసేసాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. వెనక తిరిగి చూడొద్దు. ఒకవేళ ఇంకా చెప్తున్నాను, ఏ స్థితిలో పడిపోయావు, ఆ స్థితిలో నేను లేవనెత్తగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను బలపరచగలిగిన దేవుడు. అందుకని ఆమె నా ప్రాణముతో ఆయన నేను ఘనపరుస్తున్నాను, అది మన అంశం. నా ప్రాణముతో ఆయన్ని ఘనపరుస్తున్నాను, నా దీనస్థితిని ఆయన కటాక్షించాడు. ఈరోజు ఒక దీనస్థితిలోనూ ఉన్నావేమో, బలహీనత ఆర్థికంలోనే ఉన్నావేమో, లేక రక్షణ లేకుండా ఉన్నావేమో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావేమో, అవన్నిటినీ ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆ దీనత్వం ఉంటే ఆయన నిన్ను కటాక్షించే దేవుడుగా ఉన్నాడు. కనుక రెండో మాట కూడా మీకు తెలియజేస్తాను, చూడండి. రెండో మాట చక్కగా వినగలిగితే విని గ్రహించడానికి ట్రై చేయి. కీర్తనాకారుడు దావీదు చెప్తాడు 34వ కీర్తన,
34వ కీర్తన చెప్తా, చక్కగా చదువును. 34:1-3 చదవండి. 3వ వచనాన్ని మనం తీసుకుందాం. ఓకే, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి. ఎవరిని బట్టి అతిశయించాలి? మరియమ్మ ఎవరిని బట్టి అతిశయిస్తుంది? దేవుని బట్టి. నా ప్రాణము తాయన్ని గణపరుస్తున్నానంది, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నానని దావీదు చెప్తున్నాడు. చదవండి. దీనులు దానిని విని సంతోషిస్తారు, నాతో కూడి ఘనపరచుడి, మనం ఏకముగా కూడి. ఈ 3వ వచనం మనకు చాలా అవసరమై ఉంది. యెహోవా నామమున ఏంటంట? ఘనపరచుడి. 2వ లైన్లో మనం అందరం కూడి ఆయన్ని, అది 2 విషయాల్లో. మొదట ఆయన తీసుకున్నాడు ఏంటి, మరియమ్మ మరి ఏ రీతిగా ఘనపరిచిందో దేవుణ్ణి. 2వ లైన్లో మనందరము కూడి అన్నాడు. అంటే దావీదును గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు పిలిచాడు. గొర్రెల దొడ్డిలో నుండి పిలిచి రాజుగా చేస్తే ఆయన ఏమంటున్నాడు, నా అతిశయము నీవేనని 2వ వచనంలో చూసాం. నా అతిశయము నీవే అని చెప్పి 3వ వచనంలో ఎంత చక్కని మాట మనకి తెలియజేస్తున్నాడు. 3వ వచనంలో నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. మనందరం కూడి బా కదా, 3వ వచనం మనందరం కూడి అన్నాడు. కనుక దేవుని పిల్లలు, అవును, దావీదు రాజుగా ఉండి, రాజుగా ఉండడమే కాక తన సైన్యము లేక వారందరూ కూడా నేను ఎలా మారు మనసు పొందానో, ఎలా పరిశుద్ధాత్మను పొందానో, పరిశుద్ధాత్మలో నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా అలా ఆనందించండి అని 34వ కీర్తన 3వ వచనాన్ని ఆయనే గాక వారందరితో కూడా దేవుణ్ణి గణపరచడానికి ఇష్టపడుతున్నారు. కనుక నువ్వు కూర్చొని వింటున్నటువంటి నీవు, నీ కుటుంబము, అవును, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి. మరియమ్మ ఎలా గణపరిచింది, దావీదు ఎలా గణపరుస్తున్నారు. ఇంకా దావీదు ఇంకో చాట చెప్తాడు. ఇంకో చాట చక్కగా 2వ అంశాన్ని మీకు చూపించాను, నాతో కూడా ఏకముగా గణపరచుడి. 3వ వచనం మీకు ఇందాక చూస్తుంది. 3వ మాట కీర్తనలు 69:30. కీర్తనలు 69:30. కీర్తనలతో దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో బా కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనని గణపరిచదు. అయితే దేవుడు దావీదుకు చేసిన ప్రతి మేలులను మరచిపోకుండా కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఈ రోజున ఎన్ని పనులు నీకు చేయలేదు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయలేదు. టీవీ దగ్గర వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఓ దేవుని పిల్లలారా, ఒకసారి ఆగి ఆలోచిస్తే, నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటే ఎన్ని మేలులు చేసి ఉంటాడో దేవుడు నీకు. 1, 2, 3 లెక్కలేనన్ని అద్భుతాలు దేవుడు నీకు చేశాడే. దావీదైతే కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయన ఏం చేశాడంటే, ప్రియదేవుని నేను ఆయనను ఘనపరిచదను. దేంతో? కృతజ్ఞత స్తుతులతో, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన నేను గణపరుస్తాను. ఎందుకంటే ఆయన గొర్రెల దొడ్డిలో నుండి పిలిచి నన్ను గొప్పగా చేశాడు. కనుక ఆయన చేసిన మేలులు నేను మర్చిపోయేవాడను కాదు. అందుకని రక్షణ పాత్ర చేతపరుచుకొని యెహోవా నామములో ప్రార్థన చేసేదానని ఆయన సవాలు ఇస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని 103వ కీర్తన 1, 2, 3 వచనాల్లో మనం చూస్తాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దావీదైతే దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా కృతజ్ఞతా స్తుతులతో ఆయన్ని గణపరుస్తున్నాడు. అది ఈ రోజున నువ్వు ఎవరిని ఏం గణపరుస్తున్నావు, ఎక్కడున్నావు, ఏ స్థలంలో ఉంటున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఒకవేళ దుష్ట సావాసం చేస్తున్నావా? దుష్ట సావాసం మంచి నడవాన్ని చెరుపుతుంది కదా, తెలుసు కదా నీకు.
ఏ సావాసంలో ఉన్నావు, ఏ ఆలోచనలో ఉన్నావు, ఏ తలంపుల్లో ఉన్నావు, ఏ ఊహల్లో ఉన్నావు, ఇంత వాక్యాన్ని ప్రభువు నీకు చెబుతుంటే నాకు కాదని నీ ఇష్టం వచ్చినట్లు ఆ ఇంట్లో ఉండి కూడా చూస్తూ అటుడి తిరుగుతావా? అన్ని చూడలేదు నిన్ను. కనుక కొంచెం ఆగి ఆగి నిజమే ప్రభు నా కోసమే మాట్లాడుతున్నాడు, ప్రభు నన్ను బలపరచడానికే సేవకులతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నా హృదయం ప్రభుకి ఇస్తానని ఒక మంచి ఆలోచన నీకు వస్తే అది నీకు మంచిది, అది నీ కుటుంబానికి మంచిది, అది నీ పిల్లలకు మంచిది, నీ వ్యక్తిగత జీవితానికి మంచిది, నీ సంఘానికి మంచిది, నీ సమాజానికి మంచిది. ఆయన దగ్గరికి కోరేది నీ ఆస్తి అక్కర్లేదు దేవునికి, నీ ఐశ్వర్యం అక్కర్లేదు, నీ అందం కూడా అక్కర్లేదు ఆయనకి. నువ్వు అందంగా ఉండు, ఆశీర్వాదంతో ఉండు, ఐశ్వర్యంతో ఉండు. కానీ ఆయన చెప్పే మాట ఏంటంటే నీ హృదయము నాకి, హృదయంతో ఆయన్ని గణపరచాలి. వీళ్ళిద్దరూ అదే చేశారు. ఎవరిద్దరూ? మరియమ్మ ప్రాణ ఆత్మతో ఆయన్ని గణపరిచింది, దావీదు కూడా అదే చేశారు. నా అతిశయము అదే. చాలామంది మందిరానికి వెళ్తారు కానీ హృదయం ఎక్కడో ఉంటుంది, శరీరంతో పెదవులతో గణపరుస్తారు. నా దగ్గరికి ఎవరు రమ్మని అంటాడు ఆయన. నువ్వు పెదవులతో స్తుతిస్తున్నావు, నా దగ్గరికి ఎందుకు వద్దు? ఈరోజున హృదయం ఇప్పి ప్రభుతో నువ్వు. అందుకని ఆయన చెప్తాడు పాత నిబంధనల్లోనేమో పూర్ణ హృదయంతో యెహోవాను పూర్ణాత్మతో పూర్ణశక్తితో నేను గణపరుస్తున్నానని పాత నిబంధనలో. కృత నిబంధనలో యేసు ప్రభు అదిగో మనకు తెలుసు కదా, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో జీవముతో ఆరాధించాలి. ఎలా పడితే అలా కాదు. నీ ఆత్మ ఎక్కడో ఉంటుంది, నీ ప్రాణం ఎక్కడో ఉంటుంది, ఎవరికి శరీరం వచ్చి ప్రభు అంటే పెదవులతో ఆరాధించినట్లు. అందుకని నీ హృదయం ఇచ్చి ప్రభువుని గణపరచడం నేర్చుకో. అదే మన మూలాంశం. నా ప్రాణముతో ఆయన నేను గణపరుస్తున్నానని మరియమ్మ చక్కని మాట మనకి ప్రసంగానికి వచ్చింది కదా. నా ప్రాణమును ప్రభువుని గణపరుస్తుంది. అలాగా హృదయంతో ఆయన ఆరాధన చేయాలి. నాలుగో మాట కూడా చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. నాలుగో మాట అపోస్తుల కార్యాలు. చక్కగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము అపోస్తులు 10:44, 45, 46 ఈ 3 వచనాల్లో విషయాన్ని చక్కగా చూద్దాం. దైవజనుడు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను, సున్నతి పొందిన వారిలోను పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులను పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహిత చూచి విభ్రాంతి నొందిరి ఏలయనగా భాషలతో మాట్లాడుతూ ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? భాషలతో మాట్లాడుతూ దేవుని బా. ఇక్కడ 3 విషయాలు కనబడతాయి. 4, 45, 46 3 విషయాలు. 1, పేతురు వస్తుంటున్నప్పుడు 44 అందరూ పరిశుద్ధాత్మను పొందినట్లుంటుంది. 45 కూడా చక్కని విషయాలు మనం చూడొచ్చు. నేను కూడా మీకు తెలియజేస్తుంటున్నాను, వినండి చక్కగా. 45వ వచనం, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద, అంటే సున్నతి పొందిన వారున్నారు. 2, పేతురు వెనకాల వచ్చినటువంటి విశ్వాసులు ఉన్నారు. 3, అన్యజనులతో సహ్యము అని 3 విషయాలు అక్కడ గుప్తంగా మన కోసం. అవును, అందుకనే ప్రభువు చెప్తాడు ప్రభు అందరికీ, దేవుడు అందరికీ ప్రభువే అని చెప్తాడు. ఇప్పుడు సున్నతి అనేటువంటి విషయాన్ని తీసుకొస్తే సున్నతి అనగా అవును ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి పౌలు గారు, ధర్మశాస్త్రం కింద రక్షణ లేదు కానీ యేసు సిలువ కింద రక్షణ ఉందని. అంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మను పొందుకున్నారు, పేతురు వెనకాల ఉన్న వారు కూడా పరిశుద్ధాత్మను
పొందుకున్నారు. అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేని మళ్ళీ మీరు ఆలోచన చేస్తే వారు భాషలతో దేవుణ్ణి గణపరుస్తున్నారు అది అన్నమాట. కనుక అవును సంఘములో ఉన్న నీవు దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు దేవుని తంచుకొట్టుకుంటున్న నీవు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ ఆధీనములో నీవు ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఆయనే నువ్వు ఉండవు, ఆయనే నిన్ను గణపరచగలిగిన దేవుడు. కనుక కొంచెం ఎంతో చెప్పొచ్చు, కొర్నేలు తన కుటుంబమంతటితో దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా ఉండబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుంచి ఒక దూత వచ్చి కొర్నేలు నీ ప్రార్థన అనుపడింది, నీ ధర్మకార్యాలు మా దగ్గరికి చేరినీ అని వెంటనే పక్కన ఒక దైవజనుడు పేతురు గారు ఉన్నారు అక్కడికి మనుషులను పంపించి అతను పిలిపించుకో, అతను వచ్చి మీకు రక్షణ మార్గం చెబుతాడు అనగానే అవును దేవదూత చెప్పిన ఖచ్చితమైన మాటను మరి కొర్నేలు తన వారందరూ కూడా కలిసి పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుని తీసుకొచ్చి అక్కడ పేతురు వాక్యం చెప్పినప్పుడు ఇవన్నీ జరిగినవి ఇది అన్నమాట. చెప్పడానికి టైం లేదు కదా, చక్కగా మీకు వివరణ ఇస్తుంటున్నప్పుడు అర్థం చేసుకొని అయ్యలుగా ఉంటే వీలుగా ఉంటే చాతనంత వరకు ఈ 10వ అధ్యాయం అపోస్తుల కార్యం మొత్తం కూడా చదవండి. ఎంత జ్ఞానము దేవుడు తన పిల్లలతో మాట్లాడుతూ ఆత్మీయంగాను బలపరిచిన వారు చాలామంది లేకపోలేదు. ఈ 44, 45, 46 వచనంలో చాలా జ్ఞానం ఉంది. ఆత్మ లేనివాడు నావాడు కాదు అనే మాట. వీళ్ళందరూ కూడా ఎవరు అనగా కదా సున్నతి పొందినవారు, పేతురు వెనకాల వచ్చినటువంటి విశ్వాసులు, మూడోది అన్యజనులు సైతం కూడా పరిశుద్ధాత్మను పొంది వాళ్ళు ఏం చేశారంటే అవును భాషలతో దేవుని ఘనపరుచుచుండిరి. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నమాట, వాళ్ళు ఆత్మ కలిగి ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు టీవీ దగ్గర కూర్చొని దేవుని మాటలు చక్కగా విని రిఫరెన్స్ కూడా రాసుకుంటున్నటువంటి దేవుని పిల్లలారా, ఇప్పటికైనా ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ట్రై చేస్తావా? దేవుడు చూస్తున్నాడు. ఇంకొక మాట చెప్పాలి, పౌలు గారు కూడా అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఆయన్ని దేవుడు పిలుచుకొని ఈ రోజున ఒక సవాల్ మన ముందుంచాడు. మనం అర్థం చేసుకుందాం, ఈరోజు పరిశుద్ధాత్మ లేకపోతే ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలి, ఆ పరిశుద్ధాత్మ ఆధీనంలో నేను భాషలతో మాట్లాడాలి, నాకు ఈ వరాలు కావాలి, ఈ పరిశుద్ధాత్మలో నేను ఆనందించాలని ఒక ఆలోచన నీకు పుడితే తప్పనిసరిగా దేవుడు నీకు మేలు చేయగలిగిన దేవుడు. చెప్పుకుంటూ వచ్చాను, ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. 1, మరియా నా ప్రాణముతో ప్రభువుని ఘనపరుస్తున్నాను. 2 మాట, దావీదు నాతో కూడా ఏకము యెహోవాను మీరు ఘనపరచండి. 3 మాట, అవును 69 కీర్తనలో 30 వచనం, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను ఘనపరచు. 4 మాట కదా, 4 మాట భాషలతో దేవుణ్ణి ఏం చేస్తున్నారట, ఘనపరుస్తున్నారు. ఇప్పుడు మనం చదివిన అపోస్తుల కార్యంలోనే 10:46 వచనంలో ఉన్న మాట అది, 46 ఆఖరులో ఉంటుంది కదా, ఆఖరులో ప్రభు అయిన భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుచుండిరి. ఎవరు వీళ్ళు? పరిశుద్ధాత్మను పొందినవారు. ఇప్పుడు ఇంకొక అతి ముఖ్యమైనది, సంఘంలో పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. సంఘములో నువ్వు పరిశుద్ధాత్మ పొంది ఉండాలి. పరిశుద్ధాత్మను పొందినప్పుడు యోహాను సువార్త 16:13 వచనంలో సత్యస్వరూపైన ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తారు ఇదన్నమాట ఈ వాక్యం. చక్కగా మీరు వింటున్నారు, వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఎంత అవసరం ఉంటే ప్రభువుకు చెప్పండి. ఇంకొక మాట చెప్తాను, ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉంటావో నాకు తెలియదు, కానీ ఆ స్థితిలో ప్రభు ఫలాని స్థితిలో నేను పడిపోయాను. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకోకపోవటం కారణం ఏంటంటే ఫలాని స్థితిలో నేను పడిపోయానని ప్రభు వైపు చూస్తే ప్రభుని వైపు చూసి నిన్ను ఈ దినమే ఇదిగో
పరిశుద్ధాత్మనిచ్చి పరిశుద్ధాత్మలో నిన్ను ఆనందింపచేసే దేవుడు. కొంచెం ఆగి ఆలోచించి, చర్చికి వెళ్తూనే ఉన్నావు, పాటలు పాడుతూనే ఉన్నావు, ప్రార్థన చేస్తూనే ఉన్నావు, విశ్వాసిగా ఉన్నావు, అయితే ఆ పరిశుద్ధాత్మ లేదా? అవును, పరిశుద్ధాత్మ నాకు కావాలని నువ్వెక్కడ కూర్చున్నావో అక్కడే కూర్చొని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయి. తల వంచు, నేను కూడా ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ నాకు కావాలని. ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. దేవుడి మాటలు దీవించుగాక. ప్రభు, ఎంతవరకు నీ పిల్లలు ఎంతో ఆసక్తితో నీ మాటలు విన్నారు నాన్న. చాలా విలువైనటువంటి మాటలు అయ్యా గుప్తంగా వాళ్ళు విన్నారు. మరి అయితే నా ప్రాణముతో నా ప్రభువుని ఘనపరుస్తున్నానంది. దావీదైతే ఇదిగో యెహోవాతో మనం కూడా దేవుణ్ణి ఘనపరుస్తున్నామన్నాడు. అదే దావీదు ప్రభు కృతజ్ఞత స్థుతులతో ఆయన్ని ఘనపరుస్తున్నానన్నాడు. ఇదిగో ప్రభు పేతురు వాక్యం చెప్పగానే పరిశుద్ధాత్మ నింపబడి ప్రభు వారు భాషలతో మాట్లాడుతూ నిన్ను ఘనపరిచారు, అందుకు స్థుతిస్తుంటున్నాను. అలాగే వాక్యం ఉంటున్నటువంటి నీ పిల్లలు కూడా అట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా ఇప్పుడే వారి మీదకి మీ ఆత్మ రాని అని నాన్న. వారి చుట్టూ ఉంటున్నటువంటి నీ ఆత్మ పొందకుండా చేస్తున్న దురాత్మలను దూరపరచండి, దుర్శక్తులను దూరపరచండి. అంధకార శుకడు శక్తులు, శాతపడి శక్తులు, అల్లరి శక్తులు, దాటుడి శక్తులు యేసునామంలో లయపరిచి. ఎంతమంది అయితే ప్రభు టీవీ దగ్గర కూర్చొని నీ మాటలు వింటూ నిన్ను ఘనపరుస్తున్న నీ పిల్లలు, వారి పిల్లల పిల్లలను మీరు దీవించండి. వారి పిల్లల పిల్లలు వాక్యం ద్వారా ఆదరించబడినట్లు, పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు సాయం చేయి ఇప్పుడే ప్రభు. అవును ప్రభు, లేఖనాలు మేము చూసాము నాన్న. ఇదిగో సున్నతి పొందిన వారు, పేతురెమ్మటొచ్చిన విశ్వాసులు తిరిగి ప్రభువా, అవును అన్యజనులు సైతం కూడా పరిశుద్ధాత్మను పొందారు నాన్న. అలాగా టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి నిబిడలు పరిశుద్ధాత్మ జ్ఞానముతో నింపు. పరిశుద్ధాత్మ ఆధీనములో నీ పిల్లలు ప్రభువ దినదినము నీలో అంచుకొట్టుకొని బహుగా ఫలించినట్లుగా సాయించి. అలాగ ప్రభువ టీవీ దగ్గర కూర్చున్న బిడలు కొంతమంది ప్రభువ అనేక ఇబ్బందులతో ఉన్నారు నాన్న, అనేకమైన శ్రమంలో కుట్టుమిట్టులాడుతున్నారు. ఆర్థికంగా ఉంటే ఆర్థికం లేకుండానట్లుగా ఆకాశవాకలు విప్పు ధన సహాయమును దయచి. రక్షణ లేని వారు ఉంటే వారికి వెంటనే మారు మనసు రక్షణ పాపక్షమాపణ ఇచ్చి పరలోకానికి వారసులుగా మీరు చేయండి. ఇంకా ప్రభు అనేక కనబడని ప్రభు అనారోగ్యాలు, జబ్బులతో, కుదరన రోగాలతో ఉంటే ఇప్పుడే వారిని జ్ఞాపకం చేసుకున్నాను. మీరు సిలువలో కార్చిన రక్తాన్ని వారి శరీరంలో కండరాల మూలుగులలో ప్రోక్షించవని ప్రార్థిస్తుంటున్నాను. వారిని ఆ బలహీనతలోకి నడిపించిన ఆ దురాత్మల దుష్టశక్తులను, మంత్రశక్తులను, శాతపడి శక్తులను, అల్లరి శక్తులు యేసునామంలో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. మీ రక్తంతో ముద్రించండి. మీరే ప్రధాన కాపరిగా ఉండి నిబిడలు నడిపించుకోండి నాన్న. నిజం ఎంతో ఆసక్తిగా వచ్చి అవును పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుందని ఫోన్లో కూడా చేసినటువంటి నీ పిల్లలను, వారి పిల్లల పిల్లలను దీవించండి. వారికి పరిపూర్ణ స్వస్థ ఇవ్వండి, బలం ఇవ్వండి. అన్ని విధాల ఆదరణ దయచి ఆదరణ ఇస్తున్నందుకు స్తుతిస్తూ తిరిగి ప్రభువా, మరి 11 కూడా చక్కగా చూడడానికి వచ్చే వారం బుధవారం రాత్రి 7 చూసి ఆత్మీయమైన మేళ్ళు పొందుకొని తిరిగి వెంటనే మరి వాళ్ళు ఫోన్లు చేయడానికి సాయించి అటు ఆత్మతో నింపి బలపరిచి మేము తెచ్చుకో. అలా తెచ్చుకుంటున్నందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెన న్యూన్య సహవాసము, వాక్యమిని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదా తోడయుండునుగాక, ఆమెన్. వాక్యం విన్న మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాము. ప్రార్థన ద్వారా మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ ప్రాంతానికి కూడా దీవెన ఆశీర్వాదం ప్రభు ఇచ్చునుగాక.